విశాఖ గోపాలపట్నంలో నూతనంగా నిర్మించిన బెహరా 150 పడకల ఆసుపత్రి ఈ నెల 8వ తేదీన విశాఖ శారద పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం పత్రికా ప్రవేశంలో బెహరా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ మాట్లాడుతూ ఓపీ ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. నెలకు ఒకసారి ఫ్రీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనుభవం ఉన్న వైద్యులచే ఆసుపత్రి నిర్వహిస్తున్నామని ముఖ్యంగా అన్ని రకాల సర్జికల్స్ మా ఆసుపత్రిని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెహరా భాస్కర్ రావు డాక్టర్ బెహరా ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. మన గోపాలపట్నం మెయిన్ రోడ్ లో అత్యంత ప్రైమ్ లొకేషన్ లో 150 బెడ్డెడ్ హాస్పిటల్ అన్నది నాకు తెలిసి ప్రప్రథమంగా మనం నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, ఈ హాస్పిటల్ ఏ విధమైన ఫెసిలిటీస్ ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరికీ అందచేయడం జరిగిందండి. అయితే 150 బెడ్డెడ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండి, అంటే కార్డియాలజీ నుంచి ఆర్థోపెడిక్స్ వరకు, జనరల్ మెడిసిన్ నుంచి ఎనీ మెడికల్ బ్రాంచ్ వరకు అన్ని మెడికల్ అన్ని హెల్త్ సప్లైస్ అన్నది మనం అన్నది సప్లై చేయడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ అన్నది. అయితే సర్జికల్ బ్రాంచెస్ వరకు నాకు తెలిసి ఈ ఈ ఎస్కోట నుంచి మన ఎన్ఏడి కొత్త రోడ్ వరకు, అంటే ఎక్సెప్ట్ కిమ్స్ హాస్పిటల్, ఈ పర్టికులర్ లొకేషన్లోని ఏది సర్జికల్ బ్రాంచ్తో కూడిన హాస్పిటల్ అయితే ఇప్పటి వరకు మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరగలేదండి. అన్ని ఏ సర్జరీ అయినా, ఎనీ మేజర్ సర్జరీ, ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా కానీ, ఎనీ ఫాలో ట్రామా కానీ, అంటే ఒక యాక్సిడెంట్ కేసు కానీ, ఏ కేసు అయినా కానీ మనం ఖచ్చితంగా హెల్త్ సిటీ వైపు చూడాల్సిన పరిస్థితి, లేదంటే సిటీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ సిచ్యువేషన్ నుంచి ఇక్కడ బ్రేక్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్కి అదే కార్పొరేట్ విలువలతో పెట్టిన ఈ హాస్పిటల్కి మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్కి ఉన్న తేడా ఏంటి అంటే అండి, టారిఫ్ వాళ్ళు పెట్టే, అంటే మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఒక సామాన్యుడు వెళ్తే ఎంత విధమైన పరిస్థితి, ఎలాంటి టారిఫ్స్తో వాళ్ళు బేర్ చేయాలి, ఎంత ఖరీదు అయిపోతుంది వైద్యం అన్న ఫీలింగ్కి భయపడిపోతున్నారు జనాలు. ఆ సిచ్యువేషన్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేసి ప్రతి సర్జరీని సామాన్యుడు కూడా ఓకే ఈ హాస్పిటల్కి వెళ్తే తక్కువలో అవుతుందనే భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామండి. ఎనీ సర్జరీ, ఈవెన్ ఐసీయూ ఛార్జెస్ కానీ, మన ఒక స్కాన్ ఛార్జెస్ కానీ, ఒక గైనిక్ డెలివరీ ఛార్జెస్ కానీ, లేదంటే ఒక సిజేరియన్ సెక్షన్లో డెలివరీ కానీ, ఈవెన్ ఓపీ ఛార్జెస్ కూడా, ఓపీ ఛార్జెస్ కూడా అత్యంత అల్పమైన ఛార్జెస్ అండి. మీరు ఏ ఎనీ హాస్పిటల్, ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ కాకపోయినా, ఒక చిన్న హాస్పిటల్ అయినా గోపాలపట్నంలో, ఏ చిన్న హాస్పిటల్లో అయినా, స్పెషాలిటీ విభాగం కానీ, సూపర్ స్పెషాలిటీ విభాగం కానీ, స్పెషాలిటీ అయితే మినిమం 400, సూపర్ స్పెషాలిటీ అయితే మినిమం 600 రూపాయలు ఛార్జ్ చేసే ఓపీ ఛార్జెస్, కేవలం సూపర్ స్పెషాలిటీ అయితే 200, సూపర్ స్పెషాలిటీ అయితే 250 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయగలి ఛార్జ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఛార్జ్ చేసి జనాలందరినీ, ప్రతి ఒక్కరిని బెహరా హాస్పిటల్కి వస్తే ఖరీదైన వైద్యం అన్నది జరగదు. ఇక్కడ ఓన్లీ కేవలం మాకు ఎటువంటి వైద్యాన్నైనా తక్కువ ధరలోనే, తక్కువ ధరలోనే అయిపోయేంత వెసులుబాటు కలుగుతుంది అనే ఫీలింగ్ని ప్రజల్లోకి తీసుకెళ్తామండి. ఆ విధంగానే మేము ముందుకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. నేను 24/7 గైనకాలజీ ఫెసిలిటీస్ అన్ని, ఎమర్జెన్సీ యాజ్ వెల్ యాజ్ ఎలెక్టివ్ ఫెసిలిటీస్, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ట్స్ ఆర్ గైని, 24/7 అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఏ కేసు అయినా కూడా నైట్ టైం మిడ్ నైట్ పెయిన్స్తో వచ్చినా కూడా ఐ విల్ బి అవైలబుల్ 24/7. యాక్చువల్లీ ఈ హాస్పిటల్ యొక్క మోర్ మెయిన్ మోటో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ సర్వీస్, ఇచ్చే కేర్ సర్వీస్ ఏదైతే ఉన్నదో అది క్వాలిటీకి యాజ్ వెల్ యాజ్ విత్ రెడ్యూస్డ్ కాస్ట్ ఇవ్వాలనేది మా మెయిన్ మోటో. యాక్చువల్లీ ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో, కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఒక భయం ఉంది, ఆ భయాన్ని తీయడానికి, అంటే ఆ భయాన్ని వాళ్ళ మనసు నుంచి తీసేయడానికి పెట్టిన మెయిన్ మా మోటో ఏదంటే, హాస్పిటల్కి వాళ్ళ మనసులో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ భయాన్ని తీసివేయడానికి ఈ హాస్పిటల్ అనేది పెట్టాం. అండ్ గైనకాలజీ సర్వీసెస్లోకి వస్తే ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ వరకు కూడా మేము కంప్లీట్గా మేనేజ్ చేస్తాం. అండ్ ఇలాగా మాకు ఐవీఎఫ్ ల్యాబ్ కూడా పెట్టుకునే ఉద్దేశం ఉంది ఫ్యూచర్లో. సో ఈ ఆల్ సర్వీసెస్తోనే గైనకాలజీ స్పెషాలిటీ సర్వీసెస్ పరంగా లాప్రోస్కోపిక్ కానీ, హిస్టోస్కోపిక్, డిఎన్సీస్, ఎవ్రీ స్మాల్ ప్రొసీజర్ కూడా నేను ఆల్మోస్ట్ పెండిత్ నుంచి ఎన్ఐడి వరకు అన్ని హాస్పిటల్స్లో వేశాను. ఇప్పటివరకు అన్ని హాస్పిటల్స్లో కేసెస్ పెట్టుకున్నాను. అండ్ కంపారిటివ్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ హాస్పిటల్స్ అన్నిటి మీద టారిఫ్స్ ఇంకా తగ్గించి పెట్టాలని ఆల్రెడీ మా మధ్యగారు నేను చెప్పాను. సో మీ దగ్గర అదే మొత్తంతో గైనకాలజీ సర్వీసెస్ వరకు అదే మొత్తంతో ముందుకు వెళ్తున్నాం. సో ఓపీ కానివ్వండి, ఓపీ కూడా ఎక్కడ అతను చెప్పినట్టు 200 రూపీస్కి గైనకాలజిస్ట్ ఎవరు కూడా ఓపీ చూడట్లేదు.
ఎక్కడ చూసినా బయట 300, 400, 500 కూడా తీసుకుంటున్నారు. సో ఓపీ ఛార్జెస్ కూడా తక్కువ, సిజేరియన్ ఛార్జెస్ కూడా తక్కువ. సో స్టార్టింగ్ అన్నీ మేము ఇలానే తక్కువగానే ప్రెషర్లోకి వెళ్దామని అనుకుంటున్నాం. సో మా ఇంటెన్షన్ ఏదైతే